ఇప్పుడు సమస్య కాదు బే బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ నాలుగు మంది తొంభై తొమ్మిది రూపాయలకి నమస్కారం డాక్టర్ బాస్వే గారు మేడం చాలా మంది వరకు పేరెంట్స్ ఒక విషయంలో చాలా బాధపడుతూ ఉంటారండి ఏంటి అని అంటే ఆఫ్టర్ లాక్డౌన్ ఏదైతే ఉందో ఈ తర్వాత చాలా బాగా చదువుతున్న స్టూడెంట్స్ ఇప్పుడు చదవట్లేదు మా పిల్లలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎప్పుడు చూసినా మొబైల్స్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటున్నారు లేట్ నైట్స్ ఇంటికి వస్తూ ఉన్నారు ఏదైనా మాట ఒక మాట చెప్తే చాలు మాటకి మాట సమాధానం చెప్పేస్తున్నారు ఎదురుపడుతూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు ఇంతకుముందు ఇటువంటి బిహేవియర్ ఎప్పుడూ చూడలేదు సడన్గా వీళ్ళు ఈ బిహేవియర్ ఇలా మారిపోయారు వీళ్ళు సో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది నేను చూశాను అది ప్రత్యేకంగా సో దీని మీద ఎలా తీసుకుంటే బాగుంటుంది అంటారండి అంటే ఆ పేరెంట్స్ ఆ పిల్లల విషయాలు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు ఇంకా ఖచ్చితంగా అండి ఈ లాక్డౌన్ వల్ల పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడ్డది ఈ పెద్ద పిల్లలా చిన్నపిల్లలా అని మీరు అడిగితే అందరి మీద స్కూల్ గోయింగ్ పిల్లలు అందరి మీద పడ్డది అవును ఇప్పుడు చూడండి నుండి తీసుకుందాం ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయాల్సిన పిల్లలు ఉండే మనకి లాక్డౌన్ టైంలో వాళ్ళకి కరెక్ట్ టైంలో స్కూల్కి వెళ్ళకపోవడము అది ఏమవుతుంది త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి ఏదైతే స్కూల్కి వెళ్ళిన వెళ్ళి మైండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి కరెక్ట్ స్కూల్కి వెళ్తే ఏమవుతుందంటే కరెక్ట్ ఛానలైజ్ అవుతుంది అది అవ్వకుండా టూ ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది అంటే త్రీ ఇయర్స్కి వెళ్ళాల్సిన పిల్లలు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అప్పుడు వెళ్ళడం మొదలెట్టారు సో ఈ స్టాప్ గ్యాప్లో ఏమైపోయింది అంత నెగిటివిటీ ఏదైతే పాజిటివ్గా నేర్చుకోవాలో ఏమవుతుంది అంటే మీరు అడగచ్చు ఇంట్లో నెగిటివ్ ఉంటుందా అని ఇంట్లో నెగిటివ్ అని కాదు స్కూల్ పిల్లల మధ్యలో నేర్చుకునేది ఏదైతే ఉంటుందో డిఫరెంట్ అట్మాస్ఫియర్స్ నుండి వస్తారు పిల్లలు ఆ వచ్చినప్పుడు ఏమంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు ఆ థాట్స్ కానీ ఆ వ్యూస్ కానీ ఆ థింకింగ్ కానీ అప్పుడు ఏమవుతుంది వాళ్ళ మైండ్ ఓపెన్ అయ్యి గ్రాస్ చేసుకోవడానికి ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది గ్రాస్ చేసుకోవడానికి ఉంటుంది అందుకనే ఏంటంటే కరెక్ట్ టైంకి స్కూల్కి పంపడానికి ఉంటుంది తర్వాత ఈ టెన్ ఇయర్స్ తర్వాత టీనేజ్ పిల్లలు ఏవైతే ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి ఇది అదని చెప్పి ఇచ్చేసారో మోస్ట్లీ ఏమైపోయిందంటే పేరెంట్స్ కూడా ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవడం వాళ్ళు వాళ్ళ సిస్టంలో బిజీ పిల్లలు పిల్లల ట్యాబ్లెట్స్లో బిజీ పిల్లలు ఏం చేస్తున్నారో మ్యాక్సిమం పేరెంట్స్ చూడలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకు ఉన్నాయి అది చేసుకోకపోతే పింక్ కార్డ్ ఇంట్లో ఉన్న కూడా పింక్ కార్డ్ రెడీ కదా సో అందుకని ఏమైపోయిందంటే చెక్ అనేది సరిగా లేని పిల్లల్లో మోస్ట్లీ ఇది గమనిస్తున్నాం అండి ఇప్పుడు చెక్ అని అంటే ఏంటి పిల్లలు ఆన్లైన్ క్లాసులు అని చెప్పి మాక్సిమమ్ ఇప్పుడు ఆన్లైన్లో పీటీఎంస్ అయిన పేరెంట్ టీచర్ మీటింగ్స్లో కూడా టీచర్స్ మాక్సిమం కంప్లైంట్స్ ఏంటండి పిల్లలు ఆన్లైన్లోనే ఉంటున్నారు వీడియోస్ ఆఫ్ ఉంటున్నాయి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వట్లేదు ఏం చేస్తున్నారు మరి పిల్లలు పిల్లలు వీడియో ఆఫ్ పెట్టి ఆన్లైన్ గేమ్స్ ఆడడం మొదలెట్టారు సో ఇదంతా ఎందుకు జరుగుతుంది పిల్లలు తప్ప లేదు సరైన చెక్ లేకపోవడం తప్పు పిల్లలు మైండ్ ఫ్లక్చువేటింగ్ అనే ఉంటుందండి ఎక్స్ప్లోర్ చేయాలనే ఉంటుంది ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నారు ఏదో చూశాడు ఖచ్చితంగా వాళ్ళు డిస్కస్ చేస్తారు ఫ్రెండ్స్ మధ్యలో మోస్ట్లీ టీనేజ్ లో చూస్తాం మనం టీనేజ్ పిల్లలు నేను ఇది చూసాను నువ్వు చూసావా ఆ ఏమవుతుంది మనసులో ఒక బీజం ఏర్పడుతుంది అయ్యో వాడు చూశాడు కదా అందరు ఏముందో నేను చూడాలి సో అది ఏమవుతుంది అది తెలుసో తెలియకో ఆ ఇన్క్విజిటివ్నెస్ ఆ కుతూహలం వల్ల ఆ పిల్లాడు కూడా చూడడం మొదలవుతుంది ఇలా ఏమవుతుంది ఒక దగ్గర ఆగదు అది మల్టిప్లై అవుతుంది ఒకటి చూస్తుంటే ఇంకోటి కింద స్క్రాల్ అవుతుంది ఇదేంటి 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 మనిషి బుర్ర ఎలా ఉంటుందండి ఫాస్ట్గా పరిగెడుతుంటుంది సో ఇదంతా ఏంటంటే మల్టీప్లై అయిపోతే మల్టీప్లై అయిపోతుంది మల్టిప్లై అయిపోతుంది వాళ్ళకి తెలియకుండానే మళ్ళీ ఎడిక్ట్ అయిపోయారు ఇది ఇప్పుడు కూడా స్కూల్స్ ఓపెన్ అయిపోయినాక కాలేజెస్ ఓపెన్ అయిపోయినాక కూడా ఇది కంటిన్యూ అయిపోతా ఉంది ఇప్పుడు మీరు అడగచ్చు ఇది ఇంకా ఆపలేమా ఇది ఇలాగే నడుస్తుందా దీనికి ఇంకొక అంతు లేదా అని అంతులేదేది లేదండి ఓకే మనము ఎలా అయితే దాన్ని దారిలో పెట్టుకుంటామో ఎలా అయితే దాన్ని ఆపాలనుకుంటామో ఎలా అయితే దాన్ని ఛానలైజ్ చేయాలనుకుంటామో దాన్ని బట్టే ఉంటుంది కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు వాళ్ళ కళ్ళ ముందే తప్పు చేస్తున్నా సరే ఏం చెప్పలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు ఎందుకు అని ఒక మాట నేను ఏదైనా చెప్పాను అనుకో రిటర్న్ ఏమనేస్తారో మళ్ళీ నా మాట వినకుండా నా మాట చెబుతాటి ఎక్కడికి వెళ్ళిపోతారో అనే భయంతో బయటికి చెప్పుకోలేక చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు కరెక్టేనండి ఇప్పుడు చూడండి పిల్లల మైండ్ సెట్ ఇప్పుడున్న కాలానికి చాలా డిఫరెంట్ గా ఉంది అంటే దీంట్లో పేరెంట్స్ తప్ప ఏమైనా ఉందంటారా పేరెంట్స్ తప్పు ఉందా అని అంటే ఉంది ఎందుకంటే మనం ఏదైతే కల్చర్లో పెరిగామో జనరేషన్ గ్యాప్ అని వచ్చేది జనరేషన్ గ్యాప్ అని ఎందుకు అంటున్నానంటే అండర్స్టాండింగ్లో డిఫరెన్స్ ఉంది ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఎలా మాట్లాడితే కావాలి పిల్లలు ఫ్రెండ్స్ ఎందుకు ఎత్తుకుంటున్నారు ఇంట్లో అంతమంది ఉండగా ఇంట్లో అసలు వాళ్ళని చిన్నప్పటి నుండి పెంచి వాళ్ళంటే ఏంటో తెలిసిన మనుషులు ఉండగా పిల్లలు ఫ్రెండ్స్ ఎందుకు ఎత్తుకుంటున్నారు అంటే తన మైండ్ సెట్ని కరెక్ట్గా అర్థం చేసుకునే మనుషులు తన చుట్టుపక్కల లేరన్న ఫీలింగ్తో ఎత్తుకుంటున్నారు ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది మనం ఎక్కడో పేరెంట్స్ అవుతున్నాం పిల్లలు ఒకసారి టీనేజ్కి వచ్చాక పేరెంట్స్ కాదు వాళ్ళకి కావాల్సింది ఫ్రెండ్స్ ఫ్రెండ్గా మీరు మాట్లాడండి ఫ్రెండ్గా మీరు డిస్కస్ చేయండి ఇప్పుడు ఏదో చేశారు చేయగానే మీరు వెంటనే రియాక్షన్ ఏంటిది ఇలా చేసామేంటి ఇలాగైనా చేసేది ఇది అని చెప్పి ఫుల్ బంబాట్ చేశాను అనుకోండి నెక్స్ట్ టైం వచ్చి మీతో షేర్ చేసుకుంటారా సరే ఇంకోటి మీరు అన్నారు పిల్లలు ఏదైనా మేము ఏదైనా పేరెంట్స్ ఏదైనా చెప్తే వెంటనే రివర్స్ అవుతారేమో అని చెప్పే విధంగా చెప్తే కొంచెం గ్యాప్ ఇచ్చి సిచ్యువేషన్ వైజ్ మాట్లాడితే ఏ ప్రాబ్లం ఉండదండి ప్రతి దానికి సిచ్యువేషన్ టాక్ ప్రతి దానికి సిచ్యువేషన్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి దట్ టూ విత్ టీనేజర్స్ ఎందుకంటే వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ ఎంత ఫాస్ట్గా ఉంటాయంటే ఇట్లాంటి ట్రిగర్ అయిపోతుంది వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పేసి ఒక మాట అన్నారు సో ఫ్రెండ్లీగా అంటే ఒకవేళ పేరెంట్స్ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలంటే ఎంతవరకు ఉంటే బాగుంటుంది అంటారు ప్రతి దానికి లిమిట్ ఉంటుంది వెంకట ఫ్రెండ్లీగా ఉన్నా ఉండమన్నానని చెప్పి వాళ్ళతో పాటు పబ్బులకి వెళ్ళమని నేను వాళ్ళతో పాటు మీకు వేరే ఫ్రెండ్స్తో కలిసి బండ్ల మీద షికార్లు కొట్టమని చెప్పట్లేదు నేను ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది మీరు డిస్కషన్లో మీ మీరా అట్మాస్ఫియర్ ఇవ్వండి మీర స్పేస్ ఇవ్వండి ఆహా నేను ఇక్కడికి వెళ్ళి మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర చెప్పుకుంటే మా అమ్మ దగ్గర కానీ మా నాన్నగారి దగ్గర కానీ చెప్పుకుంటే నాకు సొల్యూషన్ దొరుకుతుంది జడ్జ్మెంట్ కాదు నువ్వు ఇదిరా ఏంటి నువ్వు ఇదేనా చేసేది దీనికోసమైనా చేసేది అని నాకు రాదు నాన్న ఇలా జరిగిందా ఫైన్ పెద్ద తప్పేం కాదు ఇలా చేస్తే ఇంకా నీకు బెనిఫిట్ ఉంటుందేమో అని చెప్పేసి ఒక భరోసా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవాలండి అది చాలా ఇంపార్టెంట్ పిల్లలకు కావాల్సిన పిల్లలే ఎందుకండి మీకు అది మీకు అది వద్దా ఒక మనిషి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్ మీకు వినాలి మిమ్మల్ని అర్థం చేసుకోవాలని మీకు ఉండదా ఖచ్చితంగా ఉంటుంది మరి పిల్లలండి వాళ్ళు ఇంకా బడ్డింగ్ మైండ్స్ ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతున్న పిల్లలు వాళ్ళకి కావాలండి ఆ స్పేస్ కావాలి కొంతమంది పేరెంట్స్ ఏంటి అంటే వైఫ్ జాబ్ చేస్తుంది హస్బెండ్ జాబ్ చేస్తున్నారు సో పిల్లల విషయాల్లో కొంచెం దూరంగా ఉంటున్నారు అన్నప్పుడు ఇటువంటి వాళ్ళు మాకు టైం దొరకట్లేదు వాళ్ళతో స్పెండ్ చేయడానికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు మరి ఇటువంటి వాళ్ళు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలంటే ఏ టైంలో ఉండొచ్చు టైం దొరకకపోవడం అన్నది ఎవరికీ ఉండదండి ఈధర్ మార్నింగ్ షిఫ్ట్ వెళ్తారు లేకపోతే ఈవినింగ్ షిఫ్ట్ వెళ్తారు ఒక షిఫ్ట్లో అయితే ఉన్నారు కదా ఉన్న టైంలో రోజంతట్లో వెంకట్ గారు ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మీరు పిల్లలతో ప్రొడక్టివ్గా కరెక్ట్గా స్పెండ్ చేశారనుకోండి ఇట్స్ మోర్ దెన్ ఇన్ఫ్ మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండక్కర్లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఉండాల్సిన అవసరమే లేదు ఆ ట్వంటీ మినిట్స్ హాఫ్ అవర్ ఏదైతే మీకు ఆ డేకి మీరు స్పెండ్ చేస్తారో పిల్లలతో దట్ ఈస్ వాల్యుబుల్ టైం అండి ఓకే అక్కడ మీరు మీ పిల్లల కాన్ఫిడెన్స్ కానీ మీ అటాచ్మెంట్ కానీ మీ రిలేషన్షిప్ యొక్క స్ట్రెంగ్త్ని కానీ అక్కడ పెంచుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి ఉన్నారు ఆఫ్లైన్ ఆన్లైన్ సెషన్స్ కోసం అడుగుతున్నారు బయట నుంచి కూడా అబ్రాడ్ నుంచి అమెరికా నుంచి అక్కడి నుంచి కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి అండ్ మీ సెషన్స్ కోసం అని చెప్పి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు అండ్ స్కూల్స్ కాలేజెస్ గ్రేటర్ కమ్యూనిటీస్లో కూడా వాళ్ళ పిల్లలకి అండ్ ఎంప్లాయీస్కి మీ సెషన్ కావాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే అవ్వచ్చా ఏ విధంగా ఉంటుందండి ఖచ్చితంగా అండి మీకు కింద స్క్రాల్ అవుతున్న నంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే ఎగ్జిక్యూటివ్ మీకు చెప్తారు అవైలబుల్ స్లాట్స్ ఏంటి ప్రొసీజర్ ఏంటి అన్నీ చెప్తారు దాన్ని బట్టి మనం కలవచ్చండి ఎటువంటి అయినా కాన్ఫిడెన్షియల్గా సొల్యూషన్ దొరుకుతుంది మీరు డిస్కస్ చేశారు వేరే వాళ్ళకి మీ మీతో పాటు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి ఏదైనా మళ్ళీ డిస్కస్ చేస్తారా మళ్ళీ పాకుతుందా అంటే అలా ఏం పాకదండి ఎవ్రీథింగ్ విల్ బీ కాన్ఫిడెన్షియల్ మీరు ప్రాబ్లంతో వస్తారు నేను సొల్యూషన్ మీకు చెప్తాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది వరకు మీ కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఆఫ్లైన్ ఆన్లైన్ సెషన్స్ కోసం అండ్ బయటికి చెప్పుకోవాలని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ సెషన్ తీసుకోవాలంటే ఏ విధంగా ఉంటుందంటారండి ఖచ్చితంగా అండి ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఆ విధంగా ఫాలో అయ్యి దాంతో సొల్యూషన్ దొరికితే సరే లేకపోతే ఏంటంటే ప్రొఫెషనల్ హెల్త్ మెరైటింగ్ మెరైటల్ కౌన్సిలింగ్ అంటే ఉట్టి దెబ్బలాట్లు వచ్చి ఇవి ఇవి వచ్చి ఆ విడిపోయే సిచ్యువేషన్లో వచ్చేదే మెరైటల్ కౌన్సిలింగ్ కింద రాదండి ఇలా ఇల్ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏదైనా కూడా ఏ విధంగా అవస్థ పెడుతున్నా కూడా మీరు కన్వే చేయలేని పరిస్థితిలో ఒక ప్రొఫెషనల్ త్రూగా సిస్టమేటిక్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అన్నది క్రియేట్ చేసుకోవడానికి మెరిటల్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతారు సో అలాంటి విషయాలు కూడా మీరు అప్రోచ్ అయితే ఏంటంటే వాటికి సొల్యూషన్ దొరుకుతుంది గ్రూప్ సెషన్స్ కానీ ఇండివిజువల్ సెషన్స్ కానీ ఏదైనా కూడా కింద నెంబర్ ఉంచుడి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మీకు అవైలబుల్ స్లాట్స్ చెప్తారు దాన్ని బట్టి నేను మనం కలవచ్చు ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ తీసుకోవచ్చండి చాలామంది స్కూల్స్ అండ్ కాలేజెస్ గ్రేటర్ కమ్యూనిటీస్ అండ్ రియల్ ఎస్టేట్ ఆఫీసెస్ లో కూడా మీ సెషన్ కావాలని చెప్పి అడుగుతున్నారు వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు స్కూల్లో స్టూడెంట్స్ కావచ్చు కాలేజ్లో స్టూడెంట్స్ కావచ్చు మీ సెషన్స్ కావాలి అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు వీళ్ళకి పాజిబుల్ ఉంది అంటారు ఎస్ అండి ఇప్పుడు మోస్ట్లీ ఏంటంటే అవేర్నెస్ పెరగడంతో వర్క్ వర్క్ షాప్స్ అని చెప్పి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ప్రొఫె ప్రొఫెషనల్ పిలవడము సెషన్స్ తీయడము అవి కండక్ట్ చేయడము టాపిక్ మీద దాని మీద విశ్లేషణ ఇవ్వడము ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ జరుగుతున్నాయండి దానికి దేనికైనా కూడా కింద నంబర్కి మీరు అప్రోచ్ అయితే వాళ్ళు అవైలబుల్ స్లాట్స్ చెప్తారు మనం డిస్కస్ చేసి ఏది ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చు ఏంటి అన్నది గ్రూప్ సైజ్ ఏంటి దాన్ని బట్టి మనం తీసుకోవచ్చండి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏం లేదు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో అండి